హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ నా ఎంసెట్ ఎగ్జామినేషన్లో అరౌండ్ 80 మార్క్స్ వచ్చేసినాయి. సో ఆ 80 మార్క్స్కి నాకు 5000 ర్యాంక్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ 5000 ర్యాంక్ ఏ చాప్టర్స్ వేస్తే వచ్చిందో అవి మొత్తం క్లియర్ కట్గా చూపిస్తుంది చూడండి. సో స్టార్టింగ్ విత్ మ్యాథమెటిక్స్, సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈజీగా 3 to 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో డూ నాట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్, ఇది చాలా ఈజీ ఉంటుంది. సో ఇది కూడా మంచిగా ఇష్టం అనమాట చాప్టర్. నెక్స్ట్ వెక్టర్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది నాకు తెలిసిన వరకు అయితే. ట్రిగ్నోమెట్రీలో ఏ ఫార్ములా అప్లై చేయాలి అట్లాంటివి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే అయ్యాయి అనమాట. బట్ స్టిల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఆల్సో గుడ్ చాప్టర్ టు డూ. దాని తర్వాత మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ ఇది కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా నాలుగు ఉంటాయి కదా. సో ఈ నాలుగులో రెండు చేసుకోండి పర్లేదు. సో సర్కిల్, పారాబోలా అయితే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. క్వశ్చన్స్ అయితే కొంచెం ప్రాక్టీస్ వచ్చేస్తుంది కూడా. డోంట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్, ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ కొంచెం కొంచెం అడ్వాన్స్ అయితే మాత్రం చెప్పలేం కానీ, బట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఈజీగా చేసేయచ్చు. ఆ వాల్యూస్ మీకు గుర్తు ఉంటుంది కదా, i² i³ i⁴ అవి కొంచెం గుర్తు పెట్టుకోండి. మిగతావి మనకి పివేకి చేసిన మీకు ఈజీ వచ్చేస్తుంది కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ఇలా మనకి మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ వీటిపైన ఉంటాయి అనమాట. ఇది కూడా చాలా ఈజీ టు స్కోర్. నెక్స్ట్ డిఫరెన్సియేషన్, సో డిఫరెన్సియేషన్ మనకి చాలా చాప్టర్స్ యూస్ ఉంటుంది కాబట్టి సో డిఫరెన్సియేషన్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అట్లీస్ట్ మనకి 1 క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు లోకల్. నెక్స్ట్ డిఫరెన్సియేషన్ వచ్చిందంటే మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో డు నాట్ అగ్రీ దిస్ చాప్టర్ ఆల్సో. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో ఈ మూడు కొంచెం సిమిలర్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా వదిలేకండి. నెక్స్ట్ మాక్సిమం మినిమా, మన క్వశ్చన్ మినిమా అని అనుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 చేస్తాం. మాక్సిమం అని అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 చేస్తాం. సింగిల్ డెరివేటివ్, డబుల్ డెరివేటివ్స్ అట్లా ఉంటాయి కదా, అవి కొంచెం ఈజీగా ఉంటుంది ఒకసారి చూసుకోండి అంతే. నెక్స్ట్ మనకి బైనామియల్ థియరమ్, ఇది కూడా సింపుల్ గా ఉంటుంది. సో ఈజీ వస్తే చేయగలుగుతాం, కొంచెం కాంప్లెక్స్ వస్తే మీరు వదిలేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబిలిటీ అయితే నాకు అంత వచ్చేది కాదు చాప్టర్ అయితే, బట్ స్టిల్ ట్రై చేసాను అనమాట. నెక్స్ట్ ఈ డెఫినెట్, ఇండెఫినెట్ కూడా మరీ పర్ఫెక్ట్ కాదు బట్ ఓకే ఓకే అనమాట, ట్రై చేయగలుగుతాను క్వశ్చన్ వస్తుందిలో కలిగి కూడా. నెక్స్ట్ జామెట్రీ ఓకే పర్లేదు చేయగలిగేటోని. నెక్స్ట్ పిఎన్సీ కూడా ఉంది, బేసిక్ లెవెల్ అయితే చేస్తాను కానీ మరీ అడ్వాన్స్ లెవెల్ అయితే కొంచెం చేస్తాను కాదు. ట్రిగ్నోమెట్రీలో మనకి రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, సో మనకి ఈ 4 అయితే ఉంటాయి ట్రిగ్నోమెట్రీలో. సో ఇవన్నమాట నేను మ్యాథ్స్కి ప్రిపేర్ అయినది. సో నేను ఇవి మాత్రమే ప్రిపేర్ అని చెప్పట్లేదు, ఇవి మాత్రం పక్కా చూసుకోండి. తర్వాత టైం ఉంటే మీరు డెఫినెట్గా మిగతా కూడా చూసుకోండి, ఎందుకంటే దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. ఇందులో నుంచి హై వెయిటేజ్ వస్తుంది, ప్లస్ కొంచెం ఈజీ చాప్టర్స్ కూడా అనమాట. సో నేనైతే ఈ చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను. సో 100% పర్ఫెక్ట్ చేస్తానని చెప్పలేను కానీ, సో నాకైతే మ్యాథ్స్లో అరౌండ్ 43 మార్క్స్ వచ్చినట్టు గుర్తు నాకైతే. సో మీకు అట్లీస్ట్ ఒక 40 మార్క్స్ వచ్చినట్టు చూసుకోండి. సో ఈ చాప్టర్స్ వేసి డెఫినెట్గా 40 మార్క్స్ వస్తుంది అనమాట. లెట్స్ మూవ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఫిజిక్స్ చూద్దాం. సో ఫిజిక్స్లో నేను స్టార్టింగ్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చేసిన అనమాట, ఎందుకంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది జస్ట్ మీరు సైన్ కన్వెన్షన్ ఒక్కటి చూసుకోరంటే మీరు ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వే ఆప్టిక్స్ మనకి లెన్స్, మిర్రర్స్, ఫోకల్ లెంత్, డిస్టెన్స్, సో అవి మాత్రం చాలా ఈజీ ఉంటుంది. సో మీరు వే ఆప్టిక్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, వైడిఎస్ ఉంటుంది అనమాట, వైడిఎస్ చాలా ఇంపార్టెంట్ ఇందులో, ఇది చూసుకోండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్, లోపల్ ఎనర్జీ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, ఇవి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఇందులో మనకి సైన్ కన్వెన్షన్, వర్క్, ఎనర్జీ క్యాలిక్యులేషన్స్, సో ఇవి మనకి బేసిక్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఎనర్జీ కన్జర్వేషన్ అవన్నీ తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మోడర్న్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అయితే వన్ ఆఫ్ ది ఈజియస్ట్ అనమాట. ఏవి చేసినా ఏ కూడా ఇవి మాత్రం పక్కా చేయాల్సింది. మీరు ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ ఒకటి, ఆటమ్స్ ఒకటి, న్యూక్లియర్ ఒకటి, ఇది మొత్తం మనం మోడర్న్ ఫిజిక్స్ అంటాం. మోడర్న్ ఫిజిక్స్ ఆర్ అటామిక్ ఫిజిక్స్ అంటాం. నెక్స్ట్ సెమీ కండక్టర్స్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియస్ట్ చాప్టర్. నెక్స్ట్ లాజిక్ గేట్స్ ఉంటుంది, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ కైనమెటిక్స్ 1D+2D, ఇంకా మనకి రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక బాల్ ఉంది, ఆ బాల్ని గాలికి వేసారు, నెక్స్ట్ దానికి ఎంత టైం పడుతుంది కిందకి రావడానికి, సో ఇట్లాంటి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మనకి 1D అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, 2D కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది. సో 2D వదిలేసి వెళ్ళండి, బట్ 1D అయితే చేసుకోండి. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, సో ఇది కూడా చేసేయచ్చు. ఫిజికల్ వరల్డ్, సో మన ఫార్ములాస్లో ఏముందో చాలా ఈజీగా అయిపోతుంది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఇది కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఇదైతే మనం పక్కా చేయండి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అవన్నీ ఉంటాయి కదా, మీరు ఈజీగా చేసేయచ్చు. పివేకి చేస్తే సరిపోతుంది దీనికి. నెక్స్ట్ వేవ్స్, ఆసిలేషన్స్, రెండు సిమిలర్ ఉంటాయి, ఒక దగ్గర రాశారు అనమాట, యూజ్ చేసేయచ్చు మీరు ఈజీగా. నెక్స్ట్ మనకి కేటీజీ, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఈఎంఐఏసీ, ఇది కొంతమందికి ఈజీ, కొంతమంది టఫ్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా జస్ట్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి చూసుకొని సరిపోతుంది అనమాట. సో మీ ఫిజిక్స్లో అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ వచ్చినట్టు చూసుకోండి, సో దట్ విల్ బీ ఇనఫ్. ఇన్ కేస్ ఫిజిక్స్ స్ట్రాంగ్ ఉంటే మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి, లేదంటే అట్లీస్ట్ 20 మార్క్స్ వచ్చినట్టు చూసుకోండి. సో ఈ చాప్టర్స్ వేసి మీకు అట్లీస్ట్ 20 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి అనమాట. సో నేనైతే ఈ చాప్టర్స్ అని ప్రిపేర్ అయ్యాను. ఇంకా మనకి ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, సో అట్లాంటి అడ్వాన్స్ టాపిక్స్ పెట్టలేదు, ఎందుకంటే నాకు అవి అంత పర్ఫెక్ట్ వచ్చే కాదు కాబట్టి నేను అంత ఫోకస్ అయితే చేయలేదన్నమాట. సో మీది చాప్టర్స్ అయితే ఫోకస్ చేశాను, అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్రెడీ, క్లియర్ కట్ చూపిస్తున్నాను కాబట్టి. నౌ కమింగ్ టు కెమిస్ట్రీ, అన్నిట్లో నాకు కెమిస్ట్రీ కొంచెం ఫేవరెట్ ఉండేది, ఎందుకంటే మనకి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కెమిస్ట్రీ బేసిక్ స్ట్రాంగ్ ఉండేవి. సో మోర్ ఆర్ లెస్ నాకైతే కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట ఎప్పుడైనా కూడా. సో ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ చాలా ఈజీ ఉంటుంది మనకి, ఇందులో చూసుకోవచ్చు మీరు, జస్ట్ బేసిక్స్ ఉంటాయి అనమాట దీంట్లో, ఈజీ వచ్చేస్తుంది. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ చూసుకోండి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్, ఈ కెమికల్ బాండింగ్లో మనకి బాండ్ ఆర్డర్ అవి ఉంటాయి కదా, అవి చూసుకోండి.
నెక్స్ట్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, మనం పీరియడ్ టేబుల్ పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకొని ఆ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే యూ క్యాన్ డూ ఇట్ ఈజీలీ. నెక్స్ట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇది కూడా మనకి ఈజీగా ఉంటుంది. స్టేబుల్ ప్రొడక్ట్స్, మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. కొంతమంది టఫ్ ఉంటుంది, బట్ పీఓక్యూసీఎస్ఈ చాలా ఈజీ ఉంటుంది. D1, D2, D3, D4 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మనకి పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ అండ్ ఎవరీ లైఫ్, ఈ మూడు మనకి సిమిలర్ ఉంటాయి అనమాట. అండ్ మొత్తం ఆర్గానిక్ రిలేటెడే, ఇది కొంచెం మెమరీ బేస్డ్ ఉంటుంది. మీరు బయోమాలిక్యూల్స్ తీసుకోండి, ఇలా జస్ట్ మనకి ఆ స్ట్రక్చర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిఐఆర్ కూడా అంతే, కెమిస్ట్రీ అండ్ ఎవరీ లైఫ్ కూడా మనం జస్ట్ ఆ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీ అటెంప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకి ఇచ్చేస్తారు, ఒక హిస్టిడిన్ ఇచ్చేసి ఆ హిస్టిడిన్ కాంపౌండ్లో స్ట్రక్చర్ ఇవ్వడు, జస్ట్ హౌ మెనీ నైట్రోజన్ ఐటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హిస్టిడిన్, హౌ మెనీ ఆక్సిజన్ ఐటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హిస్టిడిన్. సో అట్లా ఒక స్ట్రక్చర్ తీసుకొని వాటిపైన నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్ని ఉన్నాయి అట్లా అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మూడు చాలా ఈజీ, మెమరీ బేస్డ్ అనమాట ఇది. ఇవి మీరు స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి జీవోస్ మీకు తెలిసిందే, ఆల్కేన్స్ కూడా మీరు జస్ట్ పీవేక్యూస్ జస్ట్ మీరు ఆ రియాక్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది హ్యాలో ఆల్కేన్స్, హ్యాలో ఆరియన్స్, ఇది కూడా మనకి ఈజీగా ఉంటుంది. మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్, ఆల్ఫా హైడ్రోజన్స్ వాటిపైన ఉంటుంది అన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సో ఇది కూడా పర్లేదు అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ టఫ్ ఉంటే మాత్రం వీ కెన్ లీవ్ ఇట్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కూడా మనకి బేసిక్ లాస్ ఉంటాయి కదా, బాయ్స్ లా, చార్ల్స్ లా చూసుకోండి డెఫినెట్గా. దాని తర్వాత మనకి ఫోర్సెస్ పైన క్వశ్చన్ వస్తుంది, సో ఆ ఫోర్సెస్ ఆర్డర్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి స్టైకోమెట్రీ, మోల్ కాన్సెప్ట్ పైన బేస్డ్ ఉంటుంది, ఇది కూడా కొంతమందికి ఈజీ కొంతమందికి హార్డ్ ఉంటుంది, బట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. థర్మోడైనమిక్స్, ఫిజిక్స్లో ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అన్నమాట ఇది. ఇవాళ సైన్ కన్వెన్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఫిజిక్స్లో ఒక సైన్ కన్వెన్షన్ ఉంటుంది, కెమిస్ట్రీ ఒక సైన్ కన్వెన్షన్ ఉంటుంది. సో ఒక్క చాప్టర్ నేర్చుకుని మీరు రెండింటిలో యూస్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా పాసిబుల్ అయితే డెఫినెట్గా చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం, అయానిక్ కొంతమంది టఫ్ ఫీల్ అవుతారు, సో కెమికల్ అయితే డెఫినెట్గా చూసుకోండి. H2NH కాంపౌండ్స్, ఇది మనకి పెరాక్సైడ్, H2O2 పైన క్వశ్చన్స్ వస్తాయి, న్యూమరికల్ క్వశ్చన్స్ ప్లస్ థియరీ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సాలిడ్ స్టేట్, ఇంకా మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ వాల్యూస్, కొన్ని బేసిక్ న్యూమరికల్స్ చేసేయచ్చు. నెక్స్ట్ సొల్యూషన్స్, ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెషర్, RLVP, సో వీటిపైన ఉంటాయి, ఇవి కూడా చూసుకోండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా మీరు ట్రై చేయొచ్చు, ఇన్ కేస్ టఫ్ అనిపిస్తే యూ కెన్ లీవ్ ఇట్. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్, ఇది మాత్రం అస్సలు వదిలేకండి. ఒక ఎలిమెంట్ అనేది డికే అవ్వడానికి ఇంత టైం పడితే ఇంకో ఎలిమెంట్ డికే అవ్వడానికి ఎంత టైం పడుతుంది, సో వాటిపైన అంటే 99% అట్లా కూడా వాల్యూస్ ఇస్తాడు వాడు. సో ఒకసారి నాకు షార్ట్ కట్ ఫార్ములా ఉంటుంది యూట్యూబ్లో చూడండి మీరు కూడా. సో కెమికల్ కైనెటిక్స్ అయితే ఈ బేసిక్ షార్ట్ కట్స్ చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మెటలర్జీ మొత్తం థియరిటికల్ కాబట్టి యూ కెన్ అటెంప్ట్ ఇట్. సో ఇవన్నమాట మనకి దీస్ ఆర్ ది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్స్. సో ఈ చాప్టర్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. సో జస్ట్ నేను ఇవే చాప్టర్స్ తీసుకుని వెళ్ళనమాట, అంటే ఇది ఒకటే చూసుకోలే, మిగతా కూడా చూసుకున్నా, బట్ ఇవి కొంచెం ఎక్కువ మంచి చూసుకున్నా అనమాట. సో ఈ చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్ చేసినట్లయితే మీకు ఈజీగా 80 marks డెఫినెట్గా వస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్స్. అండ్ మ్యాథ్స్ చాప్టర్స్ కావాలనుకుంటే దీస్ ఆర్ ది మ్యాథ్స్ చాప్టర్స్. సో టైం ఉంటే మాత్రం దీని తర్వాత మిగతా చూసుకోండి, టైం లేకపోతే మాత్రం ఇవి మాత్రం పర్ఫెక్ట్ చూసుకోండి. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. డెఫినెట్గా ఒక మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీళ్ళు క్రాక్ MCET 2024 చెప్పేసి కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్లో సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామినేషన్.